जर्मनटन हॉस्पिटल, ऑर्थोपेडिक से मुतालिक हर मरीज यहाँ शिफायाब। अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। जुबली हिल्स के इलाके रोड नंबर 45 के पास एक सड़क हादसा पेश आया। स्पीड ब्रेकर आया या फिर ये खातून रोड क्रॉस कर रही थी कि अचानक इसके गोद में से छोटी मासूम बच्ची गिर गई और ये मौके पर ही फौत हो गई और ये खातून शदीद जख्मी हो गई। लेकिन कुछ मीडिया चैनलों की जानिब से बगैर तहकीक किए के इस खबर को ऐसे शाय कर दिया कि ये बोधन के एमएलए आमिर शकील ने टक्कर दे दी है। हालांकि इस कार पर एमएलए का स्टिकर है, ये आमिर शकील इस कार में मौजूद नहीं थे, लेकिन इनके रिश्तेदारों ने इस कार से टक्कर दी है। ये आमिर शकील ने इसका तेलुगु में खुलासा किया है और एक थार कार से ये हादसा पेश आया। इस कार पर एमएलए का स्टिकर भी लगा हुआ था, तो इसकी वजह से बिला वजह के बोधन के एमएलए आमिर शकील साहब को बदनाम किया जा रहा है। आइए सुनते हैं इन्हीं की जुबानी। अंदर की नमस्कार, నిన్న జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక స్ట్రీట్ బెగ్గర్ నా కజిన్ కార్ కింద వచ్చేసి మళ్ళా మా కజిన్ కార్ తగిలి తన చేతిలో చిన్న పాప ఉండే, ఒక 2 మంత్స్ 3 మంత్స్ పాప ఉండే. ఇది తగిలినాక భయంతోనే ఆమె పాపని ఆమెని రోడ్ మీద ఇట్లా భయపడి పడేసింది. పడితే కొద్దిగా అన్ఫార్చునేట్గా డెత్ అయిపోయింది. అది చాలా చాలా బాధాకరమైన విషయం. ఆ నజీర్ మా కజిన్ కార్ నేను కూడా ఇప్పుడిప్పుడు యూజ్ చేస్తాను, అందుకే నా స్టిక్కర్ ఆ కార్ మీద నేను పెట్టిన. ఎందుకంటే ఇప్పుడైనా బోధన్ పోతాము అసెంబ్లీ పోతామో స్టిక్కర్ ఉంటుందని ఆ కార్ కూడా నేను కూడా తీసుకువెళ్తానని పెట్టిన. అయితే మా కజిన్ వాళ్ళ కొడుకు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడు బండి, పాపం ఆయన ఏం చేసిండు, ఆయన యాక్సిడెంట్ కాగానే 60-70 మంది వచ్చి ఆయనకు కొడితే ఆయన అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఏదైనా కానీ ఆ విషయం అయితే బాధాకరం. ఒక పసిపాప ప్రాణం పోవడం అయితే చాలా చాలా బాధాకరం. నేను మా కజిన్తో మాట్లాడి చెప్పిన, మీరు వెళ్ళి మొత్తం అంతా కంపన్సేట్ చేయాలా, వాళ్ళ ట్రీట్మెంట్ చేపియాలా, ఆమె చిన్న కాలు మీద దెబ్బ తగిలింది, అది మళ్ళా వాళ్ళకి ఏం కావాలా కంపన్సేట్ చేసి లీగల్గా లా ప్రకారం పోలీస్ ఆఫీసర్స్ కూడా కెమెరాలో ఏం జరిగింది, ఎవరున్నారు, ఎట్లా జరిగింది, ఏమైంది అనేది వివరాలు కనుక్కొని యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలా. దాంట్లో ఎటువంటి ఒత్తిడి లేదు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు. కైండ్లీ టేక్ సూటేబుల్ యాక్షన్ అబౌట్ ఇట్. కానీ ఆ ఫ్యామిలీని కూడా పాపం కంపన్సేట్ చేయాలా. చాలా బాధాకరంగా ఉన్నది. పసి పాప 2-3 మంత్స్ అనేది, అది స్ట్రీట్ బెగ్గర్ ఉందని, ఎవరైనా ఉండని, చిన్న ప్రాణం ఉంది కాబట్టి నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. దయచేసి దీని మీద పోలీస్ వాళ్ళు కూడా దర్యాప్తు చేసి లీగల్ యాక్షన్ మాత్రం తీసుకోవాలా. నేను మా కజిన్కి నేనే స్వయాన ఫోన్ చేసి చెప్పిన, వాళ్లకు 100% వాళ్లకు అన్ని విధాలుగా న్యాయం చేయాలా, కంపన్సేట్ చేయాలని చెప్పడం జరిగింది. నా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు, నాతో సంబంధం లేదు. మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ పిల్లగాళ్ళు ఎవరు ఉన్నారు, మనకు ఏం సంబంధం లేదు. ఆ వీడియోస్ ప్రతి జగా ఉంటాయి. ఆ వీడియో చూసుకొని మళ్ళీ అఫీషియల్గా వీడియో కూడా రిలీజ్ చేయాలా, ఏం ప్రాబ్లం ఉన్నది చూసుకొని కైండ్లీ టేక్ ద లీగల్ యాక్షన్. జర్మన్టన్ హాస్పిటల్, ऑर्थोपेडिक से मुतालिक हर मरीज यहाँ शिफायाब। बैन अल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद ज़ार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे लेबोरेटरी, फिजियोथेरेपी, फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गायनेकोलॉजिस्ट की खिदमत हासिल। वाजबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मनटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H News पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H News